ఓకే, మీకు మెయిన్ స్లీప్ సమస్య అయితే ఎప్పుడైనా నిద్రపోండి, అంటే రాత్రిపూట నిద్రపోవటం మంచిది, మీకు అవకాశం లేదనుకోండి. మీరు 6:30 గంటలు సౌండ్ స్లీప్ మీకు అవసరం అండి, ఎప్పుడైనా కంటిన్యూస్గా వితౌట్ బ్రేక్. అలా కుదురుతుందా కుదరదా మీకు? కుదురుతుంది సార్, కానీ ఈ డైట్ చేసేటప్పుడు మనం నార్మల్ డైట్ అంటే రెగ్యులర్ డైట్లో ఉన్నప్పుడు, సపోజ్ ఫర్గెట్ అబౌట్ ద కీటో ఫర్ ఎ మూమెంట్ సార్, డోంట్ మైండ్. నార్మల్ డైట్ మనం తీసుకుంటున్నప్పుడు కొన్ని రోజులు మనం కొన్ని జర్నీస్ వల్ల పడుకోం, అప్పుడు మనం వెయిట్ చేస్తుందని చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ వింటాం మెడికల్గా, లేకపోతే దాన్ని ఏమంటారు అనేది యూ క్యాన్ డిఫెండ్ బెటర్ దాన్ మీ. బట్ ఇలాంటి డైట్ చేసేటప్పుడు ఇఫ్ యూ హ్యావ్, అంటే అన్ని రోజులు ఒకలా ఉండవు సార్, మేబీ వీ గెట్ అ షడన్ సర్ప్రైజెస్, కిడ్నీకి బాగోపోవటం వల్ల నైట్ పూట పడుకోలేము, అండ్ సమ్ టైమ్స్ ఎల్డర్స్ హెల్ప్ లేకుండా ఇండివిజువల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఉండేటప్పుడు స్లీప్ సైకిల్ సరిగా ఉండదు. అలాంటి మూమెంట్స్లో ఎలా ఈ డైట్లో మనం ఫ్లెక్సిబిలిటీ ఎలా చేసుకోగలం? అంటే మీరు బేసికల్గా ఎన్నాళ్ళు గ్లూకోజ్ మెటబాలిజం ఉన్నారు కాబట్టి మీకు ఫ్యాట్ మెటబాలిజం కూడా తెలియదండి. ఫ్యాట్ మెటబాలిజం ఒక అద్భుతమైన వరం. ఎన్నాళ్ళు మనం ఏం చేసామంటే కిరసనాయలతో మనం బండి నడుపుతూ వచ్చాం, ఇప్పుడు ఫస్ట్ టైం పెట్రోల్కి వస్తున్నాం, పెట్రోల్కి కిరసనాయలు చాలా తేడా ఉంది. మీకు నిద్ర అద్భుతం కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, రావడున్నా రావడం మళ్ళీ మీకు సమాధానం చెప్తారు మీకు కావాలంటే. ఏమో మీకు నిద్ర ఎలా పడుతుంది సార్? ప్రాబ్లమ్ స్లీప్తో కాదు సార్, పడుకుంటే ఇప్పుడు కూడా నిద్ర వస్తుంది. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు మన జాబ్ నేచర్ని బట్టి ఇట్ డిమాండెడ్ మోర్ టైమ్ ఇన్ ద వర్క్ సార్. అప్పుడు ఏంటంటే ఒక్కొక్క రోజు 3 hours 4 hours పడుకుంటాం. అలాంటి టైంని అలాంటి సిచ్యువేషన్ టు వరీ, యా ఈవెన్ మీరు 2 గంటలు పడుకున్న రోజు కూడా నథింగ్ టు వరీ. ఓకే, మీకు ఈ విధానం 100 రెట్లు హెల్ప్ అవుతుంది తప్ప ఓకే మీకు ఏ విధంగా ఇబ్బంది కలిగించదు. ఓకే, ఈ విధానం కారణంగా మీరు పడుకున్న కాసేపు సౌండ్ స్లీప్లో ఉంటారు, అసలు మీకు అలసట అంటే ఏంటో మర్చిపోతారు. ఓకే, సో ఆవిడ చెప్పారు కదా ఎగ్జైటింగ్గా మీరు విన్నారా? యా, మీరు కొంచెం వెయిట్ ఉన్నారు, యా కొంచెం వెయిట్లే బాగానే ఉన్నారు, మీ వయసు కంటే చాలా మించి ఉన్నారు. అది ఆ వెయిట్ తగ్గిందనుకోండి, యా ఈ గంతులు చెందలేదనిపిస్తుంది మీకు. అప్పుడు నిద్ర కూడా పోయేటప్పుడు నిద్ర బాగా పోతారు, లేనప్పుడు చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. అవును సార్, ఫస్ట్ టైం మీకు ఎనర్జీ రియల్ ఫీలింగ్ మీకు అర్థమవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి అనుభవించిన వాళ్ళు తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు ఇది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.